గుంటూరు నగరంలోని 44వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిని శ్రీమతి వంగల హేమలత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, మధ్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సుందర రామశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న శ్రీమతి వంగల హేమలత అని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రసంగిస్తూ వంగల హేమలతను గెలిపించి గుంటూరు నగర అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచార యాత్రలో వైఎస్ఆర్సీపీ నేతలు వల్లి వీరారెడ్డి, భీమనాథం పేర్రెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రేపు మార్చి 10వ తారీఖు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 44వ వార్డు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వీరారెడ్డి గారి శ్రీమతి హేమలత గారు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. హేమలత గారి గుర్తు ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తుపై మేము ఓటేసి గెలిపించాలని అరుంధతి నగర వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అరుంధతి నగర్ అంతా కూడా పర్యటిస్తూ ఉన్నా, మంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఆవిడ గెలుపు కోసం కార్యకర్తలంతా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంచి అభ్యర్థి వీరారెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు. హేమలత గారు కూడా మంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి హేమలత గారిని గెలిపించి ఫ్యాన్ గుర్తుపై మేము ఓటేసి 10వ తారీఖు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కరోనా నేపథ్యంలో దాదాపు 80,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని ప్రజానీకరికి అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను. ప్రజల వద్దకు పాలన అందించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయాల ద్వారా ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కార వేదికగా రూపొందించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రేపు 10వ తేదీ జరిగే ఎన్నికల్లో 44వ వార్డు అభ్యర్థినిగా వలి హేమలత గారు నిలబడుతున్నారు. వారిని గెలిపించాలని, మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు గుంటూరు కార్పొరేషన్కి ఆల్మోస్ట్ 11 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఇవాళ ఈ అరుంధతి నగర్లో మాణిక్యవరప్రసాద్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారితో పాటు ఈ యొక్క వార్డు అభ్యర్థిని హేమలత గారు కూడా వచ్చి ఉన్నారు. మనందరికీ తెలుసు, గుంటూరులో ఉన్నటువంటి సమస్యలు, గుంటూరులో ప్రతి చోట ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మన డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే కిందటి 5 సంవత్సరాల పాటు ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పనని, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క కార్పొరేషన్లని, పంచాయతీలని సుపరిస్థితం చేసి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అట్టడుగు నుంచి తీసుకుని వచ్చి బలోపేతం చేయాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయ సిద్ధి కోసమే ఇవాళ ఈ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో మన వార్డు నుంచి నిలబడుతున్నటువంటి హేమలత గారికి ఫ్యాన్ గుర్తు మీద మన యొక్క ఓట్లు వేసి ఈ యొక్క మేయర్ అభ్యర్థిని ఇక్కడి నుంచి మనం కనుక గెలిపించుకునేటట్లయితే మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్కి కావాల్సినటువంటి అభివృద్ధి పదాల్లో నడిపించడానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా దీనికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి హేమలతక్కని గెలిపించాల్సిందని చెప్పని నేను కోరుతా ఉన్నాను. మరి రాష్ట్రంలో చూసుకుంటే సంక్షేమ పథకాలు మరి ఎంతో మరి ఇదిగా వాళ్ళు అన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మన పంచాయతీ ఎలక్షన్లో కూడా ఏకగ్రీవాలతో పాటు వన్ సైడ్ ఎలక్షన్ జరిగిపోయింది. అలాగనే మరి ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు మరి రేపు మార్చి 10వ తారీఖున మరి ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మరి 44వ డివిజన్ మరి నా సతీమైనటువంటి వంగల హేమలత గారిని మరి ఇక్కడ లేడీ కోటాలో మరి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మరి ఈ అరుంధతి నగరే కాదు ఈ వార్డును కూడా ఉన్న 57 డివిజన్లో ఆదర్శంగా తీసుకెళ్లే వార్డుగా తీర్చిదిద్దడానికి నా వైపున ఎంత వైఖరికితే అవకాశం ఉందో నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తానని చెప్పేసి మీ అందరికీ ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియపరుచుకుంటున్నాను.
నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినట్టు డొక్కమ్మన్ ప్రసాద్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, అందరికీ, పెద్దలందరికీ నమస్కరించుకుంటూ ఈ వార్డులో చూపించుతున్న నా మీద ప్రేమ అభిమానాలకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.